ఇది ఒక సమయంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఆయన మరి విశ్వాసంతో కొన్ని వందల మంది అనాథ పిల్లల్ని ఆయన పోషించాడు. ఆయనకు ఒక గది ఉండేదట. ఆ గదిలో ఇక చాప ఒకటి ఉండేది, చాప మీద ఒక దిండు ఉండేదట. ఆ దిండు మీద మోకరించి మోకాళ్ళని ఎప్పుడు ప్రార్థన చేసి ఆ దిండు రెండు గుంటలు పడిపోయినట్టుగా ఉండేదంట. ఇక అదే ఆయన గది. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ బిడ్డల యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఒక రోజున ఇది వీరి యొక్క హాస్టల్లో ఉండేటువంటివన్నీ కూడా అయిపోయినాయి అట. భోజన పదార్థాలన్నీ అయిపోయినాయి, కావలసిన వారు తినేటువంటివన్నీ కూడా, రొట్టెలు పిల్లలు తినేటువంటివి అన్నీ అయిపోయినాయి. ఇది వంటోడు చెబుతున్నాడు, అయ్యా అన్నీ అయిపోయినాయండి. సరే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, 9 అయిపోయింది, అది ఏమి లేదు, వంట పోయేదే పోయేలిగిచ్చులా. ఉడుకుడికి వెళ్తున్నాడంట, అయ్యగారు ఈయన గదిలో తలిపేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యగారు 9 అయిపోయిందండి. ప్రభు ఇస్తాడు, తొందరపడమాక. 10 మళ్ళీ వెళ్తున్నాడట. అయ్యా ఆయనకి వంటడికి టెన్షన్ పెరిగిపోతుంది, ఇది ఏంటి గదిలో కూర్చున్నాడు, 12 అవటంలోనే పిల్లలేమో భోజనానికి సిద్ధపడతారు, ఎక్కడ తెచ్చిపెట్టాలి. పిల్లరా, కొన్నిసార్లు మనం అనుకుంటా దేవుడు ఏంటి సహాయం చేయటం లేదేంటి, 12 అయిపోయిందట. అయా 12 అయిపోయిందంటే అది గంట కొట్టే టైం పిల్లలకు భోజనానికి, గంట కొట్టు అన్నాడు. ఇదేంటి, అసలు అన్నం ఏం వండలేదు, వంట చేయలేదు, గంట కొట్టమంటాడు. సరే గంట కొట్టారు, కొట్టమన్నారు, అయ్యగారు కొట్టాడు వంట. అతను గంట కొట్టేటువంటి అతను, ఈ పిల్లలందరూ ఇక వాళ్ళ ప్లేట్లు తీసుకొచ్చి లైన్గా కూర్చుని చూస్తున్నారంట, ఆ పక్క నుంచి వస్తుందా ఈ పక్క నుంచి వస్తుందా అని. ఈయన లోపల ప్రార్థన చేస్తున్నాడు, దేవా సింహ పిల్లలు లేమి గెలవి ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పావు. ఇదిగో ఈ పిల్లలకి ఇంతవరకు ఏనాడు నువ్వు కొదువుచ్చేదే కొరత చేయలేదు, ఇప్పుడు కూడా నువ్వు అనుగ్రహిస్తావు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడట. ఇంతలో గేటు దగ్గర ఎవరో పిలుస్తున్నారు, అయ్యా జార్జ్ ముల్లర్ గారు హాస్టల్ ఇదేనా. ఇదేనండి, ఇది పెద్ద బండి, బండి మీద ఇదిగో ఆహార పదార్థాలు వీళ్ళు ఏవైతే తింటారో అవన్నీ తీసుకొచ్చి, అయ్యా మేమేదో ఫంక్షన్ చేసుకున్నాం, చాలా అది వండాం, అయితే ఏదో ఆటంకం వచ్చింది, ఫంక్షన్ ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఏం చేయాలనుకుంటుంటే ఎవరు సలహా ఇచ్చారు మీ హాస్టల్కి పంపించమని, కాబట్టి మీ పిల్లలందరికీ సమృద్ధిగా పెట్టండి అని. ఇది ఆ పూట వారికి ఎంత కావాలో ఆ పదార్థాలన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. దేవుడికి మనకు సహాయం చేయటానికి అనేక మార్గాలు ఉంటాయి, ఎలాగైనా ఆయన సహాయం చేయగలడు. ఏలియాకి దేవుడు సరేదే మొట్టమొదట కెరీతు వాగు దగ్గర కూర్చో, కాకులు తీసుకొస్తే ఆహారం అన్నాడు. ఇలా చూస్తున్నాడు, చూస్తుంటే కాకులు వస్తున్నాయి. అరే భలే ఆశ్చర్యంగా ఉంది, కాకులతో పోతే పోషించాడు కొంతకాలం. ఇంతలోకి ఆ వాగులోన నీళ్ళు ఎండిపోయినాయి. దేవా నీళ్ళు ఎండిపోయినాయి అయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అన్నాడు, నీళ్ళు ఎండిపోయినాయిగా, నేను ఎండిపోలేదుగా, ఇది కాకపోతే ఇంకొక మార్గం, నువ్వే సారేపతి అనేటువంటి ఊరెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నీకు కనపడుతుంది, ఇది ఆమె నిన్ను పోషిస్తుంది. ఇదేంటి విధవరాలు ఎట్టా పోషిస్తుంది, వెళ్ళాడు అదంతా మనకు తెలుసు ప్రిలారా. కొంచెం పిండి కొంచెం నూనె 3.5 సంవత్సరాలు తరగల. దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రియులారా దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి.
కాబట్టి ఒక్కోసారి వెంటనే ప్రార్థనకు జవాబు రానంత మాత్రాన ఇందాక చెప్పా జార్జ్ మల్లర్ గారి యొక్క హాస్టల్లో 9 అయింది జవాబు రాలా, 10 అయింది జవాబు రాలా. వంట అతను టెన్షన్ పడుతున్నాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వకుండా ఉన్నాడా? కాబట్టి మన దేవుడే ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మరి ప్రార్థన చేయమన్నాడు, రెండోది మీ ప్రార్థనలు వింటానన్నాడు, మూడోది మీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు.